ట్రేడ్ యూనియన్స్, ఆ బహుజన సమాజ్ పార్టీ అన్ని పార్టీలలో ఉన్నాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 జూన్ 2వ తేదీ తర్వాత ఏ ఒక్క సందర్భంలో కూడా మేమందరం ఒకే స్టేజ్ మీద కూర్చోలేం. ఫస్ట్ టైం కూర్చుంటా ఉన్నా మీరా. ఏమంటారు శ్రీనివాస్ గారు, ఓకే కదా, వీళ్ళిద్దరైతే పెళ్లి కొడుకులు వచ్చినట్టు వచ్చినారు. మా సోదరుడు సత్యనారాయణమూర్తి, మా మిత్రుడు గంటా గారి ఇద్దరు బాగా పెళ్లి కొడుకులు మాదిరి డ్రెస్సులు వేసుకొని వచ్చారు. మరి ఇవాళ ఇంతమందిని కలిపారంటే నేను ఖచ్చితంగా చెప్పగలను, ఆనాడు విశాఖ ఉక్కు ఆంధ్రలోకని ఏ పోరాటం అయితే జరిగిందో ఆ పోరాటం 100% సక్సెస్ అయి తీరుతుంది. అన్ని ట్రేడ్ యూనియన్స్, ప్రజా సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు, రాష్ట్రంలో ఉన్న అధికార ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా మేమందరం కూడా ఒకే వేదికపై ఉన్నాం, ఒకే డిమాండ్ పలుకుతా ఉన్నాం. మన అధ్యక్షులు వారు పదే పదే చెప్పారు మీరంతా విమర్శించుకోవద్దని. మేమేమి విమర్శించుకోవడం లేదు. సింగిల్ పాయింట్ అజెండా, సింగిల్ పాయింట్ అజెండా, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రభుత్వ రంగంలోనే ఉండాలి. మామూలు ఫ్యాక్టరీ కాదు ఇది. ఆనాడు లక్షలాది మంది విద్యార్థులు నెలల పర్యంతం పోరాటంలో పాల్గొన్నారు. బలిదానాలు 32 మంది ప్రాణాలు అర్పించారు. వేలాది మంది రైతులు తక్కువ ధరలకు భూములు ఇచ్చారు. త్యాగాల ఫలితంగా సాధించుకున్న ఫ్యాక్టరీని ఇవాళ ఒక్క కలం పొడితో కార్పొరేట్లకు ఇస్తామంటారా? మోడీ గారు అడుగుతా ఉన్నాం, నీ అప్ప గంట అని అడుగుతా ఉన్నాం, అన్నీ కూడా చేస్తావా? కరోనా వచ్చిన కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా సాధారణ ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. అసంఘటిత రంగ కార్మికులు ఉపాధి కోల్పోయారు. చిన్న చిన్న వ్యాపారస్తులు దెబ్బతిన్నారు. అందరు కూడా బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, అప్పుల్లో ఉన్నప్పుడు, ఎవరు కూడా బయటకు రాలేనప్పుడు మోడీ గారి పని తాను చేస్తూ ఉన్నాడు. అన్ని ప్రైవేట్కి, బిఎస్ఎన్ఎల్ ప్రైవేటు, ఎల్ఐసి ప్రైవేటు, ఎయిర్ ఇండియా ప్రైవేటు, ఎయిర్పోర్ట్స్ ప్రైవేటు, పోర్ట్స్ ప్రైవేట్కే, చివరికి రైల్వేలు ప్రైవేట్కే, చివరికి అంతరిక్షం కూడా వదిలిపెట్టలే, దాన్ని కూడా ప్రైవేట్కి ఇస్తానంట ఉన్నాడు. కాబట్టి ఇవాళ విశాఖపట్నంలో త్యాగాలతో సాధించుకున్న ఫ్యాక్టరీ కాబట్టి ఇవాళ మేమందరం కూడా ఈ వేదికపైకి వచ్చాం. అందరం కలిసి పోరాడతాం. ఇంకొక మాట కూడా చెప్పాలి, ఇవాళ ఇక్కడ లేని వాళ్ళ గురించి కూడా ఒక్క మాట. మన రాష్ట్ర బీజేపీ నాయకులు ఢిల్లీకి పోయారు. మన ఎమ్మెల్సీ గారు ఇంకా అక్కడే ఉన్నట్లుగా పేపర్లో చూశా, మాధవ్ గారు అనుకుంటా. నేను బీజేపీ వాళ్ళకు ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఎవరైతే ఢిల్లీ ఉన్నారో మీరు ఢిల్లీలోనే ఉండండి. స్పష్టమైన ప్రకటన వస్తే ఇక్కడికి రాండి, లేకపోతే అక్కడే ఉండండి, అక్కడే ఉండండి. మీరు మీరు చూశారో లేదో టీవీలో పేపర్లో, వీళ్ళు మెమరాండం ఇచ్చింది చెప్తాన్నారు, వీళ్ళు ఏమడిగారో చెప్తాన్నారు, కానీ వాళ్ళేమన్నారో చెప్పడం లేక. ఆ మినిస్టర్ ఏమన్నాడు, మిగతా మీ నాయకులు ఏమన్నారు, వారేమైనా మాట్లాడుతూ ఉన్నారా మీడియాతో? మాట్లాడంలే. పైగా చెప్తా ఉన్న ఒకే ఒక్క మాట, ఈ రాష్ట్రానికి 6 ఏళ్ళుగా మీరు పూర్తి అన్యాయం చేశారు. వెనకబడిన విభజన హామీలు ఏమీ నెరవేర్చలే. వెనకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇస్తామన్నారు, ఇవ్వలే. ఇవ్వకుండా దాన్ని పక్కన పెట్టారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలా, రామాయపట్నం పోర్ట్ ఇవ్వలే, రైల్వే జోన్ ఇప్పటి వరకు సరిగా చేయలే, విద్యా సంస్థలకు నిధులు ఇవ్వలే, ప్రత్యేక హోదా ఇవ్వలే. కానీ ఇప్పుడు ప్రత్యేక ద్రోహం చేస్తూ ఉన్నారు మీరు. ప్రత్యేకమైన ద్రోహం ఇది. పోరాడి సాధించుకున్న ఫ్యాక్టరీని, 2 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాపర్టీని ఇవాళ అప్పనంగా కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
నేను ఒక్కడి మాత్రం చెప్తా మీరు ఢిల్లీలో స్పష్టమైన ప్రకటన రాకపోతే బీజేపీ నాయకులకు ఎవరికి కూడా విశాఖ నగరంలో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు తిరుపతి ఉప ఎన్నికలకు ఏ ముఖం పెట్టుకొని వస్తారని అడుగుతా ఉన్నా ముఖం మీద పేడ కొడతారు మీకు పేడ కొడతారు మీకు మాత్రం ఎందుకేయాలి మీకు ఓట్లు కాబట్టి ఇవాళనే స్పష్టంగా చెప్తా ఉన్నా ఎవరికైనా బాధ కలగచ్చు కానీ నిజంగా కరోనా మహమ్మారి నేపథ్యంలో కార్మికులు ఉద్యోగస్తులు ప్రజలు వీధులు లేక రాలేరు పోరాటాలు చేయలేరని ఇవి ఇలాంటి నల్ల చట్టాలు తెస్తా ఉన్నావు వ్యవసాయ చట్టాలు తెచ్చావు అన్నీ కూడా ప్రైవేట్ కప్పలు చెప్తా ఉన్నావు నిజంగా కరోనా మహమ్మారికి అనేక మంది మహనీయులు చనిపోయారు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారిని కోల్పోయాం సౌత్ ఇండియాలోనే కాదు మొత్తం దేశంలోనే ప్రఖ్యాత విద్వాంసుడిగా ఒక సినీ గాయకుడిగా పేరుగన్న బాలసురేణు లాంటి వారిని కోల్పోయాం ఆ కరోనా మహమ్మారి మోడీకి అమిత్ షాకి వచ్చిన బాగుండు వీళ్ళిద్దరు పోయింటే అన్ని కూడా పరిష్కారం అయిండు పాపం మహనీయులు పోతా ఉన్నారు కాబట్టి వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా ఇవాళ చాలా శుభ సూచకం రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు అందరం కూడా ఇవాళ ఒకే వేదికపైకి వచ్చాం ముఖ్యమంత్రి గారు కూడా నిన్న వచ్చారు జాయింట్ యాక్షన్ కమిటీ వారితో మాట్లాడారు ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నా మీరు అన్ని యూనియన్లతో ఏ రకంగా అయితే ఇక్కడ మాట్లాడారు అదేవిధంగా అన్ని పార్టీలను కూడా సమావేశపరచండి విజయవాడలో అందరిని సమావేశపరచండి మేమందరం కూడా మీతో పాటు కలిసి ఉంటాం చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు మన విశాఖలో ముఖ్యమంత్రి గారు కలిపితే మేము కూడా వస్తామని నేను నిన్న ఉదయం కూడా చంద్రబాబు గారితో మాట్లాడాను అందరం కూడా విత్ వన్ వాయిస్ అందరం కూడా పోవాలి నేను ఒకటి మాత్రం ఘంటాపథంగా చెప్పగలను మనం పెద్ద ర్యాలీ చేశాం అన్ని పార్టీల నాయకులు వచ్చాం బ్రహ్మాండంగా మీటింగ్ జరిగిందన్నంత మాత్రాన మోడీ వెనక్కు తగ్గుతాడు అనుకోవడం భ్రమ చూస్తా ఉన్నారు మీరు టీవీల్లో 80 రోజులుగా లక్షలాది మంది రైతులు ఢిల్లీ నగర సరిహద్దుల్లో వాళ్ళందరూ కూడా ఉన్నారు తిష్ట వేసుకొని కిసాన్ పంచాయతీలు జరుగుతూ ఉన్నాయి లక్షలాది మందితో ఒక్క ఇంచు కూడా తగ్గలే ఒక్క ఇంచు కూడా కాబట్టే చెప్తా ఉన్నా నేను ముఖ్యమంత్రి గారిని మరీ మరీ కోరుతా ఉన్నా లైట్గా తీసుకోవద్దండి మీ ఉత్తరానికో లేదా మీరు మాట్లాడితేనో తగ్గడు ఖచ్చితంగా చెప్తా ఉన్నాం అందరం కూడా కలిసికట్టుగా పోరాడదాం కమ్యూనిస్టులుగా మేము మాత్రం ఒకటే చెప్తా ఉన్నాం మాకు అధికారం లేకపోవచ్చు తొందరగా వస్తామని కూడా అనుకోవడంలో అంత ఇట్లా వాళ్ళు ఉన్నారు ఇక్కడ మాకు రాకపోవచ్చు కానీ స్పష్టంగా చెప్తా ఉన్నాం 1966లో ఆ రోజు మాకు మేము పిల్లలం కాబట్టి పోరాడలే ఆ రోజు అవకాశం మాకు దక్కలే కానీ ఇవాళ చెప్తా ఉన్నాం విశాఖ ఉక్కు ఆంధ్రులక్కనే పోరాటంలో ఎంతకైనా తెగించి పోరాడతాం రాష్ట్ర వ్యాప్తంగా స్తంభింప చేస్తాం రాష్ట్ర బంధుకైనా పిలుపునిస్తాం అంతేకాదు అవసరమైతే ఢిల్లీ స్థాయిలో కూడా పోరాడతాం అందరం కూడా ఢిల్లీకి పోదాం ఒక్క విశాఖ నగర వాసులే కాదు ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులే కాదు రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల ప్రజలందరూ కూడా తరలి రావాలి ఢిల్లీ నగరం దద్దరిల్లాలి విశాఖ ఉక్కు